వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల్లో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ నేతలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మున్సిపల్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు చేస్తున్నారు కొంతమంది నేతలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భవనంపైనే శోభారాణి అనే మహిళ ఆందోళనకు దిగారు. సాయంత్రం స్పృహ కోల్పోవడంతో ఆమెను కిందకు దించారు పోలీసులు. టీఆర్ఎస్ మొండి వైఖరిని నిరసిస్తోన్న టీఆర్ఎస్ మహిళా నేత శోభారాణితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీఆర్ఎస్లో మొదటి నుంచి కష్టపడ్డటువంటి టీఆర్ఎస్ నేతలకు టికెట్లు ఇవ్వకపోవడంతో వ్యతిరేకమైనటువంటి గళాన్ని వినిపిస్తున్నారు. చాలామంది అభ్యర్థులకు టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో గత 2-3 రోజుల నుంచి వారి నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు కష్టపడ్డ మాకు ఎందుకు టికెట్ ఇవ్వరంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరాల కొద్దీ పనిచేస్తున్నటువంటి ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నటువంటి మాకు కాకుండా కొత్తగా వచ్చినటువంటి వారికి తెలిసినటువంటి బంధువులకు అలాంటి వారికి టికెట్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారనేటువంటి ఆవేదన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నిన్న మనం చూసాం ఆల్రెడీ రాజ్ న్యూస్ స్క్రీన్ పైన శోభారాణి అనేటువంటి 58వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా ఆశించినటువంటి టీఆర్ఎస్ నుంచి ఆ మహిళ 5వ అంతస్తు భవనం పెట్రోల్ బాటిల్ పట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా అక్కడ ఆత్మహత్యత్న ప్రయత్నం చేసినా కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ నేత కూడా అక్కడికి వచ్చి తమతో సంప్రదింపులు జరపడం కానీ బుజ్జగించడం కానీ ఆమెకు ఏదో ఒక నచ్చ చెప్పే ప్రయత్నం కానీ చేయలేదు. ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మాకేంటనేటువంటి నిర్లక్ష్య ధోరణి నిన్న స్పష్టంగా కనిపించింది. మార్నింగ్ బిల్డింగ్ పైకి ఎక్కితే ఈవినింగ్ 5 వరకు కూడా ఆమె అదే ఎండలో పైన నిల్చున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నడి సిటీలో ఒక మహిళ ఆ విధంగా నిల్చున్నటువంటి పరిస్థితి ఈ ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం కూడా. సో లాస్ట్కి 5 గంటల సమయంలో ఆమె మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఏం తినకుండా నిలబడడంతో స్పృహ తప్పి కింద పడిపోవడంతో కింద ఉన్నటువంటి పోలీసులు మిగతా వారు వచ్చి తనను తీసుకువెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో పాటే ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి భవనంపైకి వెక్కవలసిన అవసరం వచ్చింది పెట్రోల్ బాటిల్తో, టీఆర్ఎస్లో జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభరానికి నమస్తే అండి. ప్రధానంగా నిన్న చాలాసేపు భవనంపై ఉన్నారు, స్పృహ తప్పి పడిపోయేంత వరకు కూడా మీరు అక్కడే ఉన్నారు. ఎందుకు ప్రధానంగా మీరు టీఆర్ఎస్ పైన ఈ విధమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభారాణి తమ్మల. నేను ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001 నుండి అండి. కంటిన్యూషన్గా నేను 2001 నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలో కానీ చురుకైన పాత్ర పోషించాను. టీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు అర్బన్ మహిళా అధ్యక్షులుగా కేసీఆర్ గారే పిలిచి ఇచ్చారు. నా బాధ్యతల్ని సక్రమంగా చేసుకుంటూ పార్టీ బలోపేతంకి మేము ఎంతో మా ఇంట్లోకెళ్ళి డబ్బులు పెట్టుకొని పార్టీకి సేవ చేసిన వ్యక్తులలో మొదటి వ్యక్తినండి నేను. నేను జైలుకు పోయాను, లాఠీ తూటాలను ఎదిరించాను, నేను రైలు ఎక్కాను, నేను ప్రతి అప్పుడు సమైక్య ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టాను. అప్పుడు అసమ్మతి ఇళ్లకు పోయి కూడా ముట్టడించి నేను లాఠీలు తూటాలతో కూడా నేను ఎదురు పోరాటం చేశాను, ట్యాంకులు ఎక్కాను. ఇంత కష్టపడ్డ నాకు నా పిల్లలకు కూడా నేను న్యాయం చేసుకొని పరిస్థితిని ఈరోజు నాకు దుర్భాగ్యత ఏర్పడ్డది. ఈరోజు నా దగ్గర డబ్బులు లేవనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వకపోవడం జరిగింది. నేను 58 డివిజన్లో ఒక జనరల్ మహిళగా నేను పోటీ చేయడం జరిగింది. ఆ పార్టీలో ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళు పార్టీకి జెండా మోసిన వాళ్ళు కాదు, కాకుండా కండవ కప్పుకున్న వాళ్ళు కాదు. కనీసం వాళ్ళు ప్రజలకు గుర్తు తెలియని వ్యక్తులకు ఈరోజు వాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఈ టికెట్లు అమ్ముకోవడం జరిగింది. నేను ఒకటే తెలంగాణ ప్రజానీకానికి, నేను 58 డివిజన్ ప్రజానీకానికి నేను ఒక ఉద్యమ వందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరొక వైపు మీరే కాదు, మీలాంటి అభ్యర్థులు చాలామంది టీఆర్ఎస్లో పార్టిసిపేట్ చేసి కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. మన దర్శన్ సింగే కానీ మిగతా అభ్యర్థులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. కష్టపడ్డ వారికి కాకుండా మరలా అలాంటి నియంతృత్వ ధోరణి ప్రకారమే తెలిసిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగిందనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఎందుకు అలాంటి పరిస్థితి చిన్న మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి కూడా ఎందుకు కార్యకర్తలని కష్టపడ్డ వాళ్ళని గుర్తించలేకపోతున్నారు? దీంట్లో ప్రధానంగా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలాంటి చేయడానికి? ఇప్పటివరకండి మరి కష్టపడ్డ బిడ్డవు కాబట్టి నీకే టికెట్ ఇస్తున్నామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని నామినేషన్ వేసుకోమని కూడా చెప్పడం జరిగింది. నా దగ్గర డబ్బులు లేవనే ఒక ఉద్దేశంతో వేరే వాళ్లకు డబ్బులున్న వాళ్ళకి టికెట్ అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ గుండు సుధరానికి మేయర్ టికెట్ కన్ఫామ్ చేశారు వారికి. మరి ఈరోజు వాళ్ళకి బీఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆమె ఏం కష్టపడ్డదండి, ఇవాళ మేము తన్నులు పడ్డ వాళ్ళం, గుద్దులు పడ్డ వాళ్ళము, లాఠీ దూడలను ఎదిరించిన వాళ్ళం, టీఆర్ఎస్ పార్టీకి ఊపిరిపోసిన వాళ్ళము. ఈరోజు మా ప్రాణాలు పోతున్నాయన్న కూడా వాళ్ళు కనీసము ఒక మానవత్వం కూడా చాటుతలేరు. నేను ప్రొద్దున మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 5 వరకు కూడా నేను ఊము మింగకుండా కూడా నేను నిరసన తెలియజేసిన, లాస్ట్ ప్రాణాలకు కూడా నేను తెగించిన కూడా కనీసం ఎవరికి కూడా వాళ్ళకు మానవత్వం లేదని వీళ్ళ ప్రజలకు వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడం జరిగిందండి. సో మీరు ఇప్పుడు రెబల్ అభ్యర్థిగా నిలబడ్డారు, అంటే
ఈ మీకు జరిగిన ఈ అన్యాయంతో టీఆర్ఎస్ పార్టీ వైఖరి మీకు ఇప్పటికైనా పూర్తిగా అర్థమైందా? చాలామంది కూడా ఉద్యమకారులు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది, వారికి జరిగిన అన్యాయం సంబంధించి చాలామంది ఉద్యమకారులు బయటకు వచ్చి అరుగు చేస్తూనే ఉన్నారు, ఎప్పటికీ వారు గలాను విలిపిస్తూనే ఉన్నారు. ఈ పార్టీలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామో అది జరగట్లేదు, పూర్తిగా అన్యాయం జరుగుతుంది, తమ సొంత పార్టీ నేతలకు కూడా అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అండి ప్రజలే సరైన బుద్ధి చెప్తారు, ఎందుకంటే ఇవాళ తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన కరెంటు మనకు కావాలనే పోరాటంలో ముందుండి కొట్లాడిన తెలంగాణ ప్రజలము మేము. కాబట్టి ఒక మహిళగా నేను ఎంతో కష్టపడ్డా, ఆవత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. నేను ఒక వరంగల్ జిల్లానే కాదండి, కరీంనగర్ బై ఎలక్షన్ కేసీఆర్ గారు ఎలక్షన్లలో కూడా నేను ఇక్కడ నుండి 6 గంటల వరకు నేను కరీంనగర్లో ఉండి సాయంత్రం 6 గంటల వరకు నేను అక్కడ ప్రచారం చేసి మళ్ళీ 7 గంటల వరకు నేను ఇంటికి తిరిగి వచ్చేదండి. ఒక స్కూల్కు పోయినట్టు పోయి నేను ప్రచారం చేసి వారిని ముందంజలో గెలిపించడానికి నా వంతుగా నేను ఎంతో కష్టపడ్డానండి. అట్లే కాకుండా నిజామాబాద్ తిరిగాను, హైదరాబాద్ తిరిగాను, పద్మారావుతో పనిచేశాను, తర్వాత వినోద్ కుమార్ గారితో పనిచేశాను, కేసీఆర్ గారితో పనిచేశాను, కేటీఆర్ గారితో పనిచేశాను, లాస్ట్కు వినయ్ అన్న వచ్చిండ్రు, వినయ్ అన్నతో కూడా నేను పనిచేశాను. ఒక సొంత నా సోదరుడు అనుకున్నా వినయ్ అన్న, నాకు ఎంతో ప్రియాటిస్తాను అనుకున్నా, కష్టపడ్డ బిడ్డగా నన్ను గుర్తిస్తాను అనుకున్నా. కాబట్టి నాకు ఈరోజు నా నేను చచ్చిన పర్వాలేదు, నువ్వు చచ్చిన పర్వాలేదు, నా వాళ్ళకి ఇచ్చుకుంటానే ధోరణిలో ఇవాళ టికెట్ ఇచ్చుకోవడం జరిగింది. ఒకటి టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం సెకండరీ అయితే, ఒక మహిళగా మీరు పార్టీకి ఇన్ని రోజులు కష్టపడ్డ నేతగా భవనం పైకి 5 అంతస్తుల భవనం పెట్రోల్ బాటిల్ పట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా ఎండలో నిల్చుని తినకుండా అలాంటి పరిస్థితులు ఉంటే కనీసం మీ పార్టీకి సంబంధించిన వారు ఏ ఒక్కరు కూడా కన్సల్ట్ కాకపోవడం, వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం, కానీ ఈ పరిస్థితిని చూస్తే మీకేమనిపించింది? చాలా బాధాకరం అనిపించింది అండి. కనీసం నేను చావడానికి నేను ముందుకెళ్ళిన వ్యక్తిని వీళ్ళ ధోరణి చూసి నేను బ్రతికి ప్రజలకి నేను వీళ్ళ గురించి నేను చాటు చెప్పాలనే ఒక ఉద్దేశం మీదనే నాకు ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీ రెబల్గా నేను పోటీ చేస్తున్నానండి. ఈరోజు మరి నా గురించి ప్రజానీకము అంతా కూడా ఆలోచన చేసి నన్ను ముందు వరుసలో గెలిపిస్తారని నేను భావిస్తున్నానండి. రైట్. సో మొత్తానికి వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డటువంటి టీఆర్ఎస్ నేతలకు కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో వరుసగా వారు టీఆర్ఎస్కి వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు. కష్టపడ్డ వారికి ప్రాధాన్యత లేదు, ఇక్కడ ఉద్యమకారులకు గుర్తింపు లేదనేటువంటి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నిన్న శోభారాణి గారు భవనంపైకి ఎక్కి 4-5 అంతస్తుల భవనంపైకి ఎక్కి నిరసన తెలిపినా కూడా ఏ ఒక్కరు కూడా తన దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. స్పృహ తప్పి పడిపోతే తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసులు తీసుకోలేనటువంటి పరిస్థితి దుస్థితి వరంగల్లో కనిపిస్తుందనేటువంటి ఆవేదన శోభారాణి గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామన్ మల్లేష్తో సాయి, వరంగల్.